డాంగే, కాల్ వస్తే గెస్ట్ హౌస్ కనెక్ట్ చేయమను, అలాగే ఫారెస్ట్ గెస్ట్ హౌస్కి వెళ్ళి టర్కీ కూడా ట్రై చేయమన్నాను, తెప్పించు. ఎస్ సార్. కొన్నాళ్ళకి కోడి అనే జాతి పచ్చిని భూమి మీద మిగలనిచ్చేటట్లేడు మగానుభవుడు. జరగండి. తమరే దయదల్చాలి, తమ మనసు పాలిస్టర్ బట్టలాంటిది. ఏది ఆసం మార్చేవి బట్టలు సత్తిగా ఏం చేయమంటారు? బట్టల వ్యాపారం వచ్చిరాక డీటెయిల్స్ మొదలెట్టాను. ఈ పనిలో దిగాక ఉన్న ఆస్తి అంతా పోగొట్టుకుని అప్పులు పాలు అయిపోయాను. ఎలిసిపోయిన వాయిల్తోనలాగా అయిపోయినాయి మా బతుకులు. బంగారం లాంటి బట్టల వ్యాపారం మానేసి నీకు డిటెక్షన్ పోవాలి ఎందుకు మగాను బావా? మంచి కేసుంటే ధర్మం చేసి పుణ్యం కట్టుకోండి, సచ్చి మీ కడుపును డిటెక్టివ్లు కాబడతాం. మీ మనసు సలవకద్దరు. మీరు దయదేల్చి మంచి మణికైన కేసు ఒకటి అప్పచెప్పారు అనుకోండి, మా బతుకులు బొంబాయి డైంగ్లా మెరిసిపోతాయి. ఇది ఎక్కడ గోల్రా మగాను బావా? పొద్దున్నే లేచి ఎవడ ముఖం చూచాను? ఎప్పటిదాకా మగానుభావుడు ఆ అమ్మాయిని పట్టుకుని నువ్వు నా పెళ్ళాని కాదు, నేను నీ మగుణ్ణి కాదు అని ఆడుకోవాలా? కేసు ఏమన్నా చూపించమని ఏలకోవాలా? అల్లావుద్దీన్. నో బాస్. అల్లావుద్దీన్. ఎస్ బాస్. ఈ కేసు కొలతలు తీసుకో, టేప్ అప్ చేద్దాం. ఇప్పుడు చెప్పండి, ఆ శాల్తీ ఎక్కడ దిగాడు, ఎప్పుడు దిగాడు, ఎందుకు దిగాడు? ఇనే ఓపుకుండాలే గాని మగానుభావా, చెప్పడానికి నాకు అభ్యంతరం ఏంటి? రండి. ఫాలోమింగ్. అల్లావుద్దీన్. ఎస్ బాస్. రండి మగానుభావా, రండి. ఆ మగానుభావుడిది హైదరాబాదు రాజా వెంకటాద్రి గెస్ట్ హౌస్లో దిగాడు. నిన్న మధ్యాహ్నం నుంచి తన పెళ్ళం కనపడడం లేదని రిపోర్ట్ ఇచ్చాడు. తీరా దొరికాక ఇప్పుడు ఆ మగానుభావుడు ఆల్ని పట్టుకుని నువ్వు నా పెళ్ళానివి కాదంటాడేంటి మగానుభావా? నా సర్వీసులో ఎన్నో కేసులు చూశాను మగానుభావా, ఈ కేసు గురించి నాకేమీ అర్థం కావడం లేదు. మీకేమైనా అర్థమైతే చెప్పండి మగానుభావా. మగానుభావా, ఇంకా చాలా చెప్పాలనుకున్నాను, అప్పుడే వెళ్ళిపోయారా మగానుభావా? జేబులు కత్తిరించుకునే బుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు మగానుభావుడు, టోపీ కత్తిరించేచాడండి. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.